సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్. వీరమాచినేని ఆరోగ్య నిలయంలో మొదటి రోజు ఈవినింగ్ అంటే సాయంత్రం సరదాగా మామిడి తోటలో మన వీరమాచినేని మొదటి కుటుంబం అందరూ కూడా మన ఎదురుగా కూర్చున్నారు. ఫస్ట్ బ్యాచ్ అయితే నేను ప్రతి ఊరిని దత్త చేసుకుంటున్నాను, లేకపోతే ఎవరికైతే ఒంట్లో బాగాలేదు వాళ్ళని దత్త చేసుకుంటానని. ఈరోజు ఇంకొక విశేషం అంటే నన్ను దత్త చేసుకుంటాకి భారతి గారును రాజుగారు విజయవాడ నుంచి వచ్చేసారు. ఈరోజు వాళ్ళు నన్ను దత్త చేసేసుకున్నారు. ఇప్పుడు అందుకని చెప్పేసి మన ఆరోగ్య నిలయంలో ఆరోగ్య కుటుంబం అందరి మధ్యన కూడా వంకాయ అంటే ఇప్పటి వరకు నేను చేసిన వంటలన్నీ కూడా వెరైటీ వెరైటీగా ఉంటాయి. బియ్యం లేని బిర్యానీ, రవ్వ లేని ఉప్మా, చికెన్ ఆమ్లెట్ ఇలా చాలా చాలా వెరైటీలు చేశాను నేను. ఆ వంటలతోనే ఈరోజుని తెలంగాణ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా నేను వీరమాచినేని గారు తర్వాత అదే ఆ వంటల కొరకు ఎవరంటే లక్ష్మణ్ అనేది గుర్తింపు వచ్చింది. అలాగే ఈ రోజున ఒక కొత్త వంటకం అంటే వంకాయతో ఆమ్లెట్. అంటే వంకాయతో ఆమ్లెట్లు ఎలాగరా బాబు అని చెప్పేసి నన్ను అనుకుంటారు. ఈ డైట్లో అంటే కొంచెం బలమైన ఫుడ్ మనం తినాలి కాబట్టి ఒక ఆమ్లెట్ని ప్రయోగం కింద ఇప్పుడే చేస్తున్నానండి. దానికి ఓ పక్కన మా బేబీ గారు ఉన్నారు, ఓ పక్కన మా అమ్మగారు కూడా ఉన్నారు, దత్తు చేసుకున్న అమ్మగారు. ఓకే, వీళ్ళిద్దరితోనే నేను ఈ వంటకాన్ని చేయిస్తానండి. అలాగే ఈ వంటకం చేస్తూ కూడా చాలామందికి జుట్టు ఊడిపోతుంది, దానికి పరిష్కారం ఏంటని నన్ను అడుగుతున్నారండి. దానికి కూడా ప్రయోగంగా అంటే ప్రాక్టికల్గా ఎలాగా మన తల అంటే ఓడకంట మనం చేసుకోవాలన్న దానికి ప్రాక్టికల్గా నేను తయారు చేసి చూపిస్తాను. అందాక మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్నాయి ఉడకపెట్టిన వంకాయలు అన్నమాట, కాల్చిన వంకాయలు. అదే సారీ, కాల్చిన వంకాయలు చూసారండి మా బేబీ గారు చక్కగా చెప్పేశారు. ఓకే, ఉడకబెడతారండి కాల్చుకోవాలని చెప్తే. ఈ కాల్చిన వంకాయలని మనం జాగ్రత్తగా పొయ్యిలో కాల్చుకోవాలండి. ఇప్పుడు వీరమాచినేని గారు మనకి చెప్పినట్టు ఆయన పొల్లల పొయ్యి మీదే వంట చేయమన్నారు. ఆ వీరమాచినేని గారు ఈ ఓపెనింగ్ వచ్చినప్పుడు పొల్లల పొయ్యి మీదే వంట చెయ్యు అని అన్నారు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నామండి. అలాగే పొల్లల పొయ్యి మీదే ఈ వంకాయ ఆమ్లెట్ని మేము వేస్తున్నాము. ఇప్పుడు వంకాయలో మనం కోసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేద్దామండి. అంటే ఒక్క మనిషి 1 మీల్ డైట్కి ఏం కావాలన్నది, అంటే ఒక ఉల్లిపాయ కోసుకోవాలి కాబట్టి దాంట్లో హాఫ్ ఉల్లిపాయ వేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ కోసుకున్నాం, హాఫ్ ఉల్లిపాయ, కారం, ఇది సముద్రపు ఉప్పు అండి. ఇది పసుపు, ఇది ఇంట్లో ఆడించుకున్నటువంటి పసుపు అండి. ఇది దీంతో పాటు ఆలిక్య పౌడర్ కొంచెం వేసుకుంటే దాంట్లో చాలా స్మెల్ వస్తుంది. అసలు విషయం మనకి వీరమాచినేని గారి డైట్ అంటే ఆయన స్పెషల్స్ ఏంటంటే నువ్వుల పౌడర్ అన్నమాట, నువ్వుల పౌడరు, అవిసె గింజలు. రెండు స్పూన్లు నువ్వుల పౌడరు 2 స్పూన్లు అండి. మనం రోజుకి 6 గుడ్లు తినొచ్చు కాబట్టి మనం 3 గుడ్లు వేద్దామండి. 3 గుడ్లు వేసి మనం వంకాయ ఆమ్లెట్ని చూద్దామండి.
ఇది కలిపేలోపు మనం పెన్నం పెడదాం. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే కోనసీమ కొబ్బరి నూనె మనం వాడుతున్నామండి. ఇప్పుడు ఈ కోనసీమ కొబ్బరి నూనె వీరమాచినేని గారికి నచ్చే విధంగా తయారు చేసింది. వీరమాచినేని గారు డైట్కి అనుకూలంగా తయారు చేసినటువంటి కొబ్బరి నూనె. ఒకప్పుడు ఇలాగే మొత్తం ఫ్యామిలీ కుటుంబం అంతా కూర్చొని ఏదో సంక్రాంతి పండుగ చేసుకునేవారు. ఇప్పుడు అట్ల తద్దంట బేబీ గారు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే కార్తీక మాసం వచ్చింది కాబట్టి సరదాగా వీరమాచినేని గారి ఆరోగ్య నిలయంలో వనభోజనాలు పెట్టుకుంటున్నాం. అంటే వనభోజనాలు అంటే నీసుండవు, కానీ ఇక్కడ గుడ్డు వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటున్నాం అండి. ఇది మన ఆరోగ్యం గురించి ఒక మెడిసిన్ మాట. ఇది మన ఫుడ్ అంటే విఆర్కే గారికి సంబంధించినటువంటి ఎనర్జిక్ ఫుడ్ మనం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. చాలా సందడిగా జరుగుతుంది. మీరు కూడా ఈ ఆమ్లెట్ని ట్రై చేసి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అండి. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేద్దాం అండి. వేసండి. పెట్టండి, మంటలాగేద్దాం. చూసారా, ఒకప్పుడు మనం ఇప్పుడు అంటే గ్యాస్ స్టవ్లు ఎలా అనుకుంటాం, ఇప్పుడు తగ్గించాలంటే పొలం వెనకలాగైతే మంట తగ్గిపోయింది. అది సిమ్లో ఉందన్నమాట ఇప్పుడు. ఏమంటే ఇప్పుడు ఈలోపు అది ఉడుకుతూ ఉంటుంది. వీరమాచినేని గారికి అంటే వీరమాచినేని గారి డైట్కి అనుకూలంగా తయారైనటువంటి కోనసీమ కొబ్బరి నూనె. దీని మీద మెదర్మెంట్ కప్పు ఉంటుందండి. దీంట్లో ఇది 20 grams వంటిది. అంటే మనం డైట్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 100 grams తీసుకోవాలి కాబట్టి దాంట్లో 10 grams అంటే సగం తీసుకుంటే 10 grams, ఫుల్గా తీసుకుంటే 20 grams డైట్కి అనుకూలంగా డిజైన్ చేసినటువంటి కోనసీమ కొబ్బరి నూనె. అలాగే మీరందరూ కూడా అంటే ఇప్పుడు వరకు కూడా అంటే పాత బాటిల్ వచ్చి మనం దీంతో అందరూ కూడా కోఆపరేట్ చేశారు. కానీ ఏంటంటే అందరి ఇంట్లో కూడా వీరమాచినేని గారి ఫోటో ఉండాలి, వీరమాచినేని గారు గుర్తుగా ఉండాలి కాబట్టి ఒకవేళ కొబ్బరి నూనె అయిపోయినా సరే అంటే దీన్ని వేరే విధంగా అంటే ఆయనకు గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అన్నమాట. ఈ కొబ్బరి నూనె ఈ బాటిల్ కూడా జార్ ఉంది, అది చక్కగా హ్యాపీగా ఇలా పెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు డైట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఒబిసిటీ కానీ లేకపోతే షుగర్ కానీ ఎవరు చేసినా సరే ఆయన గుర్తుగా మన ఇంట్లో ఉండాలి, ఆయన ఫోటో ఉండాలి అని అనుకుంటే మన ఈ జారతో కూడుకున్నటువంటి కొబ్బరి నూనె తీసుకున్నాం అనుకోండి, ఆయన మన ఇంట్లో ఎప్పుడు కూడా మన ఎదురుగా కనిపిస్తూనే ఉంటాడండి వీరమాచినేని గారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ కోనసీమ కొబ్బరి నూనెతోనే ఇక్కడ వంటలు చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. మీరు కూడా ఈ కోనసీమ కొబ్బరి నూనెతోనే వంటలు చేసుకోమని మరీ చెప్తున్నామండి. ఇప్పుడు ఒక్కసారి ఆమ్లెట్ ఎలాగుందో ఒకసారి చూద్దామండి. అదనమాట వీరమాచినేని ఆరోగ్య నిలయం ఆమ్లెట్. ఓకే, అంత బాగా ఉంటుంది మన ఆమ్లెట్. ఇప్పుడు ఈ ఆమ్లెట్ మాడేలోపు అంటే కాల్చేలోపు ఒక్క చెక్క ఒకటి చెప్తానండి. ఇది పాత బెల్లం, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అందరికీ. మాకు డైట్ చేసిన తర్వాత తల ఊడిపోతుందండి ఎలాగండి అని అని అంటున్నారండి. ఆ డైటు డైట్ అయిపోయిన తర్వాత తగు జాగ్రత్తలు. డైట్లోనే మనం 3 నిమ్మకాయలు వాడుతున్నాం, 4 లీటర్లు నీళ్ళు వాడుతున్నాం, మల్టీవిటమిన్ టాబ్లెట్ వాడుతున్నాం, కొబ్బరి నూనె వాడుతున్నాం అండి. డైట్ అయిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 నిమ్మకాయలు ఆపేస్తున్నారు, నీళ్ళు తాగడం మానేస్తున్నారు. దాని గురించి ఏంటంటే మన ఒంటిలో సున్నితమైన ప్రదేశం ఎక్కడ ఉంటుందో అక్కడికి ఎఫెక్ట్ కొట్టేస్తుందండి. అది తల ఊడిపోవటానికి మెయిన్ కారణం అవుతుంది. అందుకే మీరేం చేస్తారంటే అయిపోయింది ఏదో అయిపోయింది, ఆ తప్పేదో జరిగిపోయింది, మళ్ళీ జరగకంట అంటే జరిగిపోయింది దాని గురించి మీరు ఆలోచించకండి. ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచిద్దామండి. పాత బెల్లం, ఇది తాటి బెల్లం అంటారండి. ఈ పాత బెల్లం అంటే ఎటువంటి ప్రాసెస్ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటుందన్నమాట ఈ పాత బెల్లం. ఈ పాత బెల్లం ఇది 2 స్పూన్లు అన్నమాట. ఇది ఈ 2 స్పూన్లని దీంట్లో వేసి 2 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు పెరుగు వాటర్, 1 స్పూను వాటర్, 1 స్పూన్ బాగా కలిసేంత వరకు కూడా ఇలా చేసుకొని
అందరూ ఏమనుకుంటారంటే కలుపుకొని తినేయాలనుకుంటారు, తినకూడదు. దీన్ని ప్రతిరోజు రాత్రి ఎవరైతే హెయిర్ ఫాల్స్ అవుతుంది అంటున్నారో వాళ్ళు ఇలా చేసుకొని చక్కగా చేసుకొని దీన్ని చేతిలో వేసుకొని చక్కగా తల బాగా పట్టేలాగా మనకి కుదుళ్ళకి పట్టేలాగా జాగ్రత్తగా చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు కూడా మీరు షాంపూలు ఎటువంటి షాంపూలు కూడా వాడకూడదండి, కేవలం కుంకుడికాయలు షీకాయ ఈ 2 వాడుకోండి. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో కానీ మీ పెద్దలను అడగండి, కుంకుడికాయతో స్నానం చేసినప్పుడు షీకాయతో స్నానం చేసినప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదండి. ఇప్పుడు ఈ షాంపూలు ఏదో షాంపూలు వచ్చిన తర్వాత మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అయినా పర్వాలేదు. ఇప్పుడు మాత్రం ఇదిగో 2 స్పూన్లు పాత బెల్లం, 2 స్పూన్లు పెరుగు, 1 స్పూను వాటరు మొత్తం కలిపాను. ఇలాగైందండి ఇది చక్కగా తలకి, అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను తలకి పెట్టుకుందనండి, నాకు తల బాగానే ఉంది. అందుకని మీరు అందరూ ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తున్నానండి, ఇలాగ ప్రతి ఒక్కరు చేసి. హెయిర్ ప్లస్ ట్యాబ్లెట్ రోజు రాత్రికి 1 వేసుకోండి. ఇప్పుడు మనకి వంకాయ ఆమ్లెట్, వీరమాచినేని ఆరోగ్య నిలయం వంకాయ ఆమ్లెట్. ఓకే, ఇప్పుడు ఇది మన ఆరోగ్య, అంటే వీరమాచినేని ఆరోగ్య నిలయంలో ఉన్నటువంటి లిక్విడ్ డైట్లో ఉన్న వాళ్ళు ఈ ఆమ్లెట్ని టచ్ చేయకూడదు, చూడడం వరకే. వీళ్ళందరూ కూడా ఈ ఆమ్లెట్ని చూడండి ఎంత బాగుందో ఆమ్లెట్. ఇది వంకాయ ఆమ్లెట్, వీరమాచినేని ఆరోగ్య నిలయం స్పెషల్ ఫస్ట్ వంటకం. ఫస్ట్ అంటే చాలామంది లక్ష్మణ్ ఏంటి ఈ మధ్యన వంటలు చేయట్లేదు, కొత్త ప్రయోగాలు చేయట్లేదు అంటున్నాడు. ప్రత్యేకించి వీరమాచినేని ఆరోగ్య నిలయంలో నేర్పడానికి కొన్ని వంటకాలు వచ్చినాయండి. అవి ఏంటంటే విఆర్కే లడ్డు, అంటే పంచదార ఉండదు, ఎటువంటి స్వీటు లేకుండా లడ్డు ఒకటి వచ్చింది, అలాగే చికెను గారెలు, అలాగే దోశ, అలాగే ఇడ్లీ, అలా కొన్ని కొన్ని వంటకాలు తయారు చేసి పెట్టుకున్నానండి. మన ఆరోగ్య నిలయానికి వచ్చినటువంటి అన్నదమ్ములకి, ఆడపడుచులకి, మా తల్లిదండ్రులకి, వీళ్ళందరికీ కూడా వచ్చి రండి, సరదాగా మన ఆరోగ్య నిలయానికి రండి. మన తర్వాత ఆటల పోటీలు, అష్టాచమ్మ, వైకుంఠపాలి, అంటే ఒకప్పుడు మనం మర్చిపోయినటువంటి రుబ్బురోలు, తిరగలి, రోకలి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి. సరదాగా చూడడానికి కూడా అందరూ కూడా వచ్చి సరదా మీ ఇంటికాడ, మీ ఇంట్లో అంటే పండక్కి మన ఇంటికి వచ్చామనుకొని మీరందరూ కూడా వచ్చి ఈ ఆరోగ్య నిలయంలో ఎంజాయ్ చేయవలసింది కోరుచును. అలాగే ఇప్పుడు ఈ వంకాయ ఆమ్లెట్ని కోసి లిక్విడ్ డైట్లో లేకుండా మామూలు డైట్లో ఉన్న వాళ్ళందరికి కూడా ఈ వంకాయ ఆమ్లెట్ని ఇద్దాం. ఎవరైతే లిక్విడ్ డైట్లో లేకుండా సాలిడ్ డైట్లో ఉన్నారో, 1 మీల్ డైట్ 2 మీల్ డైట్లో ఉన్నారో, వాళ్ళకి మట్టుకి ఈ అదృష్టం దక్కుతుందండి. తర్వాత కూడా వాళ్ళు డైట్లోంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వంటకం ఏంట్రా అంటే ఈ ఆమ్లెట్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు నన్ను దత్త తీసుకున్నటువంటి మా అమ్మగారికి, అలాగే మనందరినీ కూర్చోబెట్టి ఇక్కడ వంటలు చేస్తున్నటువంటి బేబీ అమ్మగారికి, మనకి ఎవరైతే హెయిర్ లాస్ అవుతుందన్నారో వాళ్ళు కూడా ఈ మన బెల్లం, పెరుగు, వాటర్ కలుపుకొని రాసుకున్న తర్వాత ఉదయం, అంటే ఉదయం లేచి లేవడంతోనే ఒక రెబ్బ, కరివేపాకు రెబ్బ తీసుకొని నీటిలో వేసి బాగా మరగపెట్టాలండి. బాగా మరిగిన తర్వాత ఆ వాటర్ని తీసుకొని అంటే 1 గంట ఆగి రోజు కూడా ఎవరైనా, అంటే హెయిర్ ఫాల్స్ అంటే డైట్లో చేస్తున్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చండి. దాంతోపాటు ఈ కరివేపాకు రెబ్బ ఒకటి తీసుకొని ఆకులని దాంట్లో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని ఉదయం డైలీ తాగితే మన ఎంట్రుకలకి, అంటే విఆర్కే గారి డైట్ అంటే షుగర్కి, ఒబిసిటీకి, అంటే దీర్ఘకాలిక వ్యాధులకి ఎలా భయమో ఈ కరివేపాకు ఇది చేస్తే అంటే ఆ కుదుడికి కూడా అంత ఇష్టం అన్నమాట. ఇంకా ఎటువంటి భయం అక్కర్లేదు, జాగ్రత్తగా చేసుకోండి. దీంతోపాటు హెయిర్ ప్లస్ ట్యాబ్లెట్ రోజు రాత్రి పాటు పడుకునేటప్పుడు 1 వేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా మరిగిన తర్వాత, ఓకే ఇదిగో బాగా మరిగినాయి. దీంట్లోనే ఇప్పుడు మనం ఏం చేద్దామండి, ఈ కషాయాన్ని తీసుకొని
బాగా మరిగిన తర్వాత ఈ నీళ్లు చల్లార్చుకొని డైట్ చేస్తున్నా సరే డైట్ చేయకపోయినా సరే ఆ డైట్ వాటర్తో పాటు డైట్ కొబ్బరి నూనెతో పాటు నిమ్మకాయతో పాటు ఈ వాటర్ని మనం డైలీ తాగితే మన కుదుళ్ళు చాలా చక్కగా అందంగా ఉంటాయి, పెరుగుతాయి కూడాను. అంటే ఊడిపోయి చాలా జుట్టు ఏర్పాలు అయిపోయింది అనుకుంటున్నారు, అది ఎంత తప్పండి. మనకి జుట్టు ఊడిన తర్వాత దాని పక్కనే కొన్ని అంటే వందలు కుదుళ్ళు ఉంటాయండి, దాని ద్వారా మళ్ళీ వచ్చేస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారండి, జుట్టు ఊడిపోయింది కదా నాకు బట్టబూర అయిపోతుందేమో అని అనుకుంటున్నారు, అదంతా కాదండి. అది పాత జుట్టు ఊడిపోయి కొత్త జుట్టు వచ్చేస్తుందండి, ఎవరు బెంగ పెట్టుకోవద్దు. ఈ చిట్కాలు వీరమాచినేని గారు చెప్పినటువంటి ఈ చిట్కాలని చక్కగా పాటించి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మీ తలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటూ వీరమాచినేని ఆరోగ్యంలో నుంచి మరి ఇంకో కొన్ని చిట్కాలతో మళ్ళీ కలుద్దామండి.